సోమనదీప గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నేత దినేష్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మహిళలు ప్రశాంత్ అమ్మకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీకి ఓటు వేసి గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణ కుమార్ రెడ్డి గవల్లపాలెం గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను, ఆశీర్వదించమని. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీ అపూర్వమైన ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ని ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళ్ళలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ఆయన. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మనము అభివృద్ధి అనేది అసలు ఎక్కడ చూడనే చూడలేదు. ప్రతి దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇళ్ళు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకుంటే తిరిగి మనము అభివృద్ధి అనేది చూడొచ్చు అని మీకు అందరికీ చెప్తున్నాను. అదే కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మీకంతా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మహిళలకి మీరంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి, ఆడపిల్లకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరు బిడ్డలకి, ముగ్గురుంటే ముగ్గురు బిడ్డలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వాతాతలకి పెన్షను 3,000ని గత 5 సంవత్సరాల్లో 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 2,000 చేసి వదిలిపెడితే గత 5 సంవత్సరాల్లో ఆ 2,000ని 3,000 చేశారు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది కూడా కాకుండా ఈ మే నెలలో పెన్షన్ రాలేదు కాబట్టి ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ 3,000 కూడా కలుపుకొని 7,000గా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి చెప్పినా కూడా సచివాలయాల ద్వారా, స్టాఫ్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి అది కూడా కలుపుకొని మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి నెలలో 7,000 ఇవ్వబోతున్నారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి నెలకి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు. ఇంకా మీ అందరూ వినే ఉంటారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు, ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మనకి పెరగవు. అదేవిధంగా అందరికీ ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక, హిందువులకి సంక్రాంతి కానుక లాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీ సేవకురాలిని. మీలో కలిసిపోయి మీ సమస్యలు తెలుసుకొని మీకేమి అవసరాలున్నాయో
తెలుసుకొని అవన్నీ తీర్చడానికి సేవకురాలిగా మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను ఏవైతే మీకు చెప్పానో అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి, మీ పెండింగ్ పనులన్నీ ఏమున్నా ఏ సమస్యలున్నా అవన్నీ తీరుస్తానని చెప్పి మరీ మరీ మాట ఇస్తున్నాను. మీరందరూ కూడా ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, నేను ఎల్లవేళలో మీకు అందుబాటు ఉంటానని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ మీకందరికీ ఇక్కడ ఎంతోమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. మీకు అందరికీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సుపరిచితులే కాబట్టి, ఆయన ఎంపీ అవబోతున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఇఫ్కాన్ సెజ్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది కోవూరు నియోజకవర్గంలో. ఆ రెండింటిని పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా సాయ శక్తుల ప్రయత్నం చేస్తామని, మీ అందరికీ న్యాయం చేస్తామని. గుమ్మల్దెబ్బ గ్రామం ఇదొక మినీ భారతదేశం అని చెప్పచ్చు. వివిధ రకాలైన మతాలు, ఓ అక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, అలానే హిందువుల్లో ఎన్నో కులాలు ఉపకులాలు అన్ని కూడా ఇక్కడ కలిసి కట్టుగా నివసిస్తున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో గతంలో అన్ని సామాజిక వర్గాలకి సంబంధించి మనం ఎన్నో పథకాలు తీసుకువచ్చేవాళ్ళం. గతంలో బీసీల కోసం ఆ రోజున పథకాలు ఉండయి, ఎస్సీల కోసం పథకాలు ఉండయి, ఎస్టీల కోసం పథకాలు ఉన్నాయి. అలాంటి పథకాలన్నీ కూడా మనం అందరూ కూడా అందించేవాళ్ళం. మీకు గుర్తుంటే గతంలో ఇంట్లో పెళ్ళి అవుతుంటే అమ్మాయి పెళ్ళయ్యేటప్పుడు మనం 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే పెళ్లి చేసే సమయంలో 1,00,000 రూపాయలు మీ అందరి ఇంటికి అందిస్తాం. అలానే మీ అందరికీ ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, పిల్లలు చదువుకొని ఏం చేయాలో అర్థం కానీ వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి మీకు అవసరమైన నేపథ్యం అన్ని కూడా మీకు నేర్పించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించబోతుంది. అలానే గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో 2004 నుంచి 2019 దాకా మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ గుమ్మల్దిబ్బ గ్రామంలో ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేయగలిగాం. రోడ్లు వేసుకోగలిగాం, అక్కడక్కడ సౌటి కాలువలు నిర్మాణం చేసుకోగలిగాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, అలానే ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. ఈ 5 ఏళ్ళ గడిచిన 5 ఏళ్లలో గుమ్మల్దిబ్బ గ్రామంలో ఏమి పనులు జరగలేదు. ఎన్నో చోట్ల మనం వేసిన రోడ్లు కాకుండా కొత్త రోడ్లు ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు. మనం వేసిన సౌటి కాలువలు తప్ప కొత్త సౌటి కాలువలు ఎక్కడ నిర్మాణం జరగలేదు. ఖచ్చితంగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, మిగిలిపోయిన సౌటి కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, అలానే మంచినీటి సమస్య ఉంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కనెక్షన్ని ప్రతి ఇంటికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలానే